Are you ready? Who will change this situation? ఈ పరిస్థితిని ఎవరు మార్చగలరు? మన ఒకటో పాయింట్, ఈ పరిస్థితిని ఎవరు మార్చగలరు? ఇస్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తున్నారు. వారికి ఏమీ అర్థం కావట్లా. దైవ భక్తి కలిగిన తల్లిదండ్రులు దేవుని యందు ఆశ్రయిస్తున్నారు. వారి పిల్లలు, మిగతా వాళ్ళు విగ్రహారాధన వైపు తిరుగుతున్నారు. పిల్లలకి యేసు ప్రభు గురించి చెప్తే ఏమని చెప్తున్నారంటే, మాటి మాటికి దేవుడా దేవుడా అంటా వింటామా, మాటి మాటికి దేవుడా దేవుడా అంటా వింటున్నానా అన్న పరిస్థితి గుండా వెళ్ళిపోతుంది. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అటువంటప్పుడు వారు చేస్తున్న ప్రార్థన, దేవా, హూ విల్ చేంజ్ దిస్ సిట్యువేషన్, ఈ పరిస్థితిని ఎవరు మార్చగలరు? దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చుచున్నాడు ఏనంటే, నేను సర్వశక్తిగల దేవుడు, నేను ఈ పరిస్థితికి నేను మార్పునివ్వగలను, నేను మీకు సహాయము చేయగలను. యెషయా గ్రంథం 44:1-8 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. అయినను నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషురోను, భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాల్వల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒక్కడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒక్కడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలను మారు పేరు పెట్టుకొనును. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడను లేడు. ఆదిలోనున్న జనము నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజెయ్యగల దేవుడు ఎవడు? అట్టి వాడు ఎక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్య ద్విషయమును, రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. యెషయా గ్రంథం 44:5 ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒక్కడు యాకోబు పేరు చెప్పుకునను, మరి ఒక్కడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలను మారు పేరు పెట్టుకొనును. ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రులతో చెప్తున్నాడు, భయపడద్దు, ఈ పరిస్థితికి నేను మార్పు తీసుకొస్తా. నీ బిడ్డలు విగ్రహారాధన వైపు తిరుగుతున్నారే, దేవుని వైపు నుండి తొలగిపోతున్నారే, వారిని ఎలా మారుస్తాను అంటే, వారే వారి చేతితో యెహోవా పేరు రాసుకునేటట్టు చేస్తా, నేను యెహోవా వాడునని చెప్పేటట్టు చేస్తా, నేను ఇటువంటి పరిస్థితులకు నేను మార్పు తీసుకొస్తా. ఈరోజు నజరడైన యేసయ్య నామములో ఈరోజు ఇటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నువ్వు ఆశ్రయించి దేవుని కొరకు నిలబడుతున్న నువ్వు పరిస్థితులన్నీ తారుమారైపోతుండగా, ఏంటి దేవా నా పరిస్థితులు ఇలా తారుమారైపోతున్నాయి, బిడ్డలు దేవుని నుండి తొలగిపోతున్నారా, దేవాది దేవుడు అనేది నా ఆత్మ మీ బిడ్డల మీద నేను కుమ్మరిస్తా. ప్రైజ్ ద లార్డ్. ఆది కాండం 1:1 చెప్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు, పాడైపోయిన భూమి శూన్యం మీద తన ఆత్మను అల్లాడింపజేసి వాక్కు పలకగానే అద్భుతమైన సృష్టిని బయట తీసుకొచ్చినట్లు,
నా సేవకుని మాటను రూఢిపరుస్తా, నా ఆత్మను నీ బిడ్డల మీద కుమ్మరిస్తా. వాడు ఎంత కఠినాత్ముడైనా, ఎంత తాగుబోతుడైనా, ఎంత దురాత్మ చేత పట్టబడిన వాడైనా నా ఆత్మను కుమ్మరింపజేస్తా, నా సేవకుని వాక్కు నెరవేర్చేటట్లు నేను చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఇటువంటి పరిస్థితుల నుండి ఎవరు విడిపించగలరు? పునరుద్ధానుడైన యేసయ్య విడిపించగలడు. జెలహప్పేదుకి ఐదుగురు కుమార్తెలు, అతనికి అబ్బాయిలు లేరు. జెలహప్పేదు మంచి భక్తుడు. అటువంటి జెలహప్పేదు మరణించాడు. మరణించగానే తన ఆస్తి వారసత్వపు హక్కు ఎవరికి వెళ్ళాలంటే ఆ పాత నిబంధన కాలంలో కుమారులకే వెళ్ళాలి, కానీ కుమార్తెలకు వెళ్ళకూడదు. అటువంటప్పుడు జెలహప్పేదు కుమార్తెలు, ఐదుగురు కుమార్తెలు, వారికి అర్థం కాల, డాడీ సంపాదించింది, డాడీ మా కొరకు సేకరించింది, డాడీ మా కొరకు సంపాదించినది ఇప్పుడు పెద్దనాన్న పిల్లలకు వెళ్ళిపోతున్నాయి, పిల్లలకు వెళ్ళిపోతున్నాయి, ఇది మనకు అందదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితి నుండి విడిపించగలిగిన వాడు ఎవడో ధర్మశాస్త్రం చెప్తుంది. ఏమని చెప్తుందంటే తల్లిదండ్రుల ఆస్తి కుమార్తెలకు చెందదు, కుమారులకే చెందుతుంది. ఇప్పుడు ఎలా అటువంటప్పుడు ఈ పరిస్థితి నుండి ఎలా మనం బయటపడగలం అనుకుంటే, దేవుని వైపు తిరిగారు. దేవాది దేవుడు మోషేతో మాట్లాడాడు. వారు ఐదుగురు అడిగింది యుక్తమే. ఏం చేయాలో తెలుసా? జెలహప్పేదు యొక్క ఆస్తి ఎవరికి చెందుతుందంటే కుమార్తెలకు చెందుతుంది. ఈ రోజున ఆస్తి గొడవలో, లేకపోతే భూముల గొడవలో చిక్కుపోయి కోర్టు వలన కుదరక, పోలీస్ స్టేషన్లో కుదరక, ఇటువంటి పరిస్థితి నుండి, ఈ స్థితి నుండి నేను ఎలా విడిపింపగలను, ఈ స్థితి నుండి నేను ఎలా బయటపడగలను అనుకున్నావా? జెలహప్పేదు యొక్క ఐదుగురు కుమార్తెలకు న్యాయం జరిగేటట్టు చేసిన దేవుడు నీ కుటుంబ పక్షాన కూడా ఆయన న్యాయం జరిగేటట్లు చేయగలిగిన వాడు. ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. ఏలీ ప్రవక్త మరణించాడు, తన పెద్ద కుమారుడు మరణించాడు, రెండో కుమారుడు మరణించాడు, దాదాపు 22,000 మంది పైన సైన్యం మరణించారు, మందసం శత్రుల చేత పట్టబడింది. ఏలీ ప్రవక్త కోడలు గారు మరణించారు. ఇంత భయంకరమైన మారణ హోమం జరుగుతుండగా ప్రజలనేది మాటి మాటికి నష్టాన్ని ఎదుర్కొంటున్నాం, మాటి మాటికి అపజయాన్ని ఎదుర్కొంటున్నాం, మాటి మాటికి వేదన ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితి నుండి ఎవరు మమ్మల్ని విడిపించగలరు? సౌమ్యులు ప్రవక్త నిలబడి ప్రజల్ని దేవుని వైపు తిప్పాడు, గొర్రె పిల్లను బలి అర్పించాడు, రక్తము చిందించాడు. అంతే, ఎబినెజర్ ఇంతవరకు ఆయన సహాయం చేశాడు. సౌమ్యులు అనే మాట ఏంటి తెలుసా? అయ్యా, ఇంతవరకు మాకు సాయం చేసావు ప్రభువా, నెక్స్ట్ కూడా మీరు మాకు సాయం చేయబోతున్నారు. దేవాది దేవుడు ఆ అపజయము నుండి, ఆ నష్టము నుండి, ఆ మరణము నుండి ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు ఎరికో పట్టణము గుండా వెళ్తున్నారు. ఎరికో పట్టణం గుండా వెళ్తుండగా దారి పక్కన ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. గుడ్డివాడు కూర్చొని ఏంటంటే ఆయన చూడలేడు, కానీ యేసయ్య వెళ్ళటం విన్నాడు. పక్కన వాళ్ళని అడిగాడు, ఏంటండి ఇంత ఆహ్లాదమైన వాతావరణం, ఏంటి ఇంత కేకలు, ఏంటి ఇంత గొడవ? అనగానే ఆ గుడ్డివాడితో ఏం చెప్పాడంటే, ఆయన చూడలేడు గనక నజరేయుడైన యేసయ్య వెళ్తున్నాడు. అంటే దావీదు కుమారుడైన యేసు, అవును, గుడ్డివారికి, కుంటివారికి, మూగవారికి స్వస్థతనిచ్చి, గుడ్డివారికి చూపునిచ్చి, కుంటివారికి కాలునిచ్చి, మూగవారికి మాటనిచ్చిన ఆయన వెళ్తున్నాడు. అంతే, యేసు ప్రభు వారు ఆ మార్గము గుండా ఎప్పుడు వెళ్తారో ఎవడో ఆయనకి చెప్పడు. కేకలు పెట్టడం ప్రారంభించాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు ఎవడు లేడు. ఇదే నా మంచి ఛాన్స్, ఇదే నా బెస్ట్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని నేను జార విడిచిపెట్టకూడదు. శిష్యులు ఏమన్నారు తెలుసా? ఆయన దాటి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు ఆ కేకలు ఆపు. అయినా ఆగల, బైబుల్ చెప్తుంది యేసయ్య నిలిచి గుడ్డివాణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అనగానే అన్నాడు, అయ్యా నేను స్వస్థత పొందగోరుచున్నా.
ఆ గుడ్డివాడు యేసయ్యకి ఇచ్చే జవాబులో ఉన్న అర్థం ఏంటంటే, ఇంతకాలం నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటో, నా స్థితి ఏంటో, నా వేదన ఏంటో ఇంతకాలం అనుభవించా. కానీ చూపు వస్తే నా జీవితం ఎలాగుంటుందో నాకు తెలియదు, అది అనుభవించాలని ఉంది. చూపు లేని స్థితి నాకు తెలుసు, చూపు వస్తే ఎలాగుంటుందో నాకు తెలియదు. చూపు లేని స్థితి అనుభవించా, చూపు కలిగితే ఆ స్థితి కూడా అనుభవించాలని ఉంది. యేసయ్య చూడమన్నాడు, అలాగే చూడగలిగాడు. ఈ రోజున నష్టాల గుండా వెళ్తున్న నువ్వు, అప్పుల గుండా వెళ్తున్న నువ్వు, బలహీనత గుండా వెళ్తున్న నువ్వు, నష్టమేంటో చూసావు, కరువేంటో చూసావు, ఆహారలేమేంటో చూసావు, డబ్బు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూసావు. దేవా, డబ్బు ఉంటే పరిస్థితి ఎలాగుంటుంది, కలిమి ఉంటే పరిస్థితి ఎలాగుంటుంది, ఆశీర్వాదం ఉంటే ఎలాగుంటుంది, అది కూడా చూడాలయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోగమును అనుభవించిన నువ్వు స్వస్థత ఎలాగుంటుందో కూడా నువ్వు అనుభవించాలి. మనం వెళ్తున్న కొన్ని కొన్ని పరిస్థితులు నువ్వు గమనించాలి, అవి ఏవి కూడా శాశ్వతం కావు, అవి ఏవి కూడా స్థిరమైనవి కావు, అవి అన్నిటికీ మార్పు కలుగుతుంది, వాటన్నిటికీ మార్పు కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్.